ముందుగా స్వతంత్ర టీవీ డిబేట్లో పాల్గొంటున్నటువంటి వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి తెలంగాణ, సామాజిక తెలంగాణ పరిపాలన కొనసాగాలి, దానికి అనుగుణంగా మార్పులు ఉండాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఉవ్వెత్తున సకల జనులందరూ కూడా రొమ్ము విడిసి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసిన తర్వాత స్వరాష్ట్రం ఏర్పడ్డది. దాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వానికి, అమ్మ సోనియామ్మ. సో దానిని తెలంగాణ ప్రజలకు సామాజిక తెలంగాణ కోణంలో ఏ విధంగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో అందశ్రీ గారు రాసినటువంటి జేజేఏ తెలంగాణ గీతాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కొనసాగించినప్పటికీ ఆ గీతాన్ని తరమరుగు చేసినటువంటి ఘనత వారికే దక్కింది. ఒకవేళ ఆ గీతాన్ని ఒక అఫీషియల్ గీతంగా అధికారిక గీతంగా చేయలేకపోయారు కాబట్టి అది చేయవలసినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా మాపైన ఉంది కాబట్టి అది చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేసి దాన్ని కొన్ని తుదిమెరుగులు దిద్ది, అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఏ విధంగానైతే తెలంగాణ ఈ విధంగా ఉండాలి, సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో మన యొక్క తెలంగాణ అంటే సామాజికమైనటువంటి పరిస్థితులను ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ గీతాన్ని మన తెలంగాణ గీతంగా దాన్ని ఆవిష్కరించడానికి ఏదైతే మనం కోరుకున్నటువంటి జూన్ 2న దాన్ని ఆవిర్భవించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఏదో మీరు ఇందాకన్నా ఉన్నారో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకే వెనుకడి వేసి మేము వెనుక జరగమని సమంజసం కాదు. ఎందుకనంటే రాజముద్ర అనేది ఎక్కడైతే తెలంగాణ తల్లిని మనం చూసినట్టయితే ఆభరణాలు వేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఎక్కడ కూడా ఒక తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి చాకలి ఐలమ్మ కానీ, సామాజిక తెలంగాణలో పాల్గొన్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి కోణంలో ఉన్నటువంటి సామాజిక తెలంగాణ ఉండవలసినటువంటి బాధ్యత ఉంచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ రకంగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే అంశాలను క్రోడీకరించుకోవడానికి అందరితో చర్చించిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేసే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం తప్పితే బీఆర్ఎస్ పార్టీకో ఇంకోరికో భయపడో ఇంకోరికో ఆలోచించవలసినటువంటి అవసరం లేదనేది. ఓకే, సతీష్ గారు అంటే అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, ఓకే, బట్ అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు దీంట్లో మేధావులు కళాకారులు చాలామంది ఉన్నారు, ఇలాంటప్పుడు వీళ్ళు ఎప్పుడు మీకు ఈ డిస్కషన్లు ఎప్పుడు చెప్పలేదా దీనికి కేంద్ర అనుమతి కావాలి, ఒక జీవో కూడా కావాలి, జీవో ద్వారానే మనం వెళ్ళాలనే విషయాన్ని మీకు సజెస్ట్ చేయలేదు? ఎందుకంటే మీరు వాళ్ళని కూర్చోబెట్టుకుందే ఇవన్నీ డిస్కస్ చేయడానికి కదా, మరి ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఇప్పుడైతే మనం ఆలోచన చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి, గెజెట్ ఇప్పటివరకు లేదు టీఎస్కు, దాని గెజెట్ ఉన్నటువంటి పరిస్థితి టీజీకి, దానికి అనుగుణంగానే మేము టీజీ అని తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 17 జిల్లాలకు మాత్రమే గెజెట్ ఉన్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి వాటి దృష్ట దానిని మేము ఒక అప్రూవల్ పొందిన తర్వాత మా క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాల దృష్ట్యా ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో జీవో తీసుకొచ్చిన తర్వాత కేంద్రం యొక్క అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది అనేది మనం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే రాజముద్ర అనేది కేంద్ర పరిధిలో కొంత అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్న తర్వాత అందరితోటి, అంటే ఇక్కడ ఉద్యమంలో ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలు అనుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏమైనటువంటి ఏ విధమైనటువంటి నైసర్గిక విధానాలు ఇక్కడ ఉండాలి, ఏ విధమైనటువంటి చిహ్నాలు ఉండాలి అనే విధానాన్ని మనం ఆలోచించడానికి ఉద్యమంలో ప్రత్యక్షంగా ఎవరైతే పాల్గొన్నారో, గత ప్రభుత్వం ఎవరైతే జై తెలంగాణ అన్న వాళ్ళని దూరం పెట్టి నై తెలంగాణ అన్న వాళ్ళని భుజాన్ని ఎక్కించుకొని పరిపాలన కొనసాగించదు, అలా జరగకూడదు అనే ఉద్దేశంతో వారి యొక్క సూచన సలహాలన్నీ కూడా ఒక క్రోడీకరణ చేసి వాటికి అనుగుణంగానే ఈ చిహ్నం ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే దాన్ని క్రోడీకరించడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఎక్కడ ఎవరిని కూడా మనోవేదన గురి చేయకూడదు, ఎవరిని కూడా చిన్నచూపు చూడకూడదు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది జరిగింది అనేది మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.